రోజున ప్రజా పోరాటం విప్లవం అనేది ఎక్కడైతే అణచివేయబడుతుందో అక్కడ ఎగిసిపడుతున్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా. అణచివేస్తే ఎగిసిపడుతుంది. కాబట్టి మా యొక్క న్యాయబద్ధమైన కోరికలను ఇలా కార్మికులు పండుగ పబ్బం లేకుండా ఇలా పండుగల రోజు సైతం కూడా మరి బండి చక్రం నడిపి కార్మికులను ఇంటికి తీసుకొచ్చినటువంటి చరిత్ర కార్మికులది. అట్లాంటి న్యాయబద్ధమైన కోరికలను అణచివేస్తుంటే అది అణచివేయడానికి గురిపడదు, అది ఎగిసిపడుతుంది గుర్తు చేసుకోవాలని చెబుతూ మరి కార్మికులకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే, ఈ రోజు ఏదో ముఖ్యమంత్రి మిమ్మల్ని నియమించలే, ఆర్టీసీ కార్పొరేషన్ నియమించింది, మీకు ప్రభుత్వ ఉద్యోగుల కింద వాస్తవంగా రాని సందర్భం ఏదైతుందో మీరు కార్మిక చట్టాలను మీకు వస్తారు. ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఒక కార్మికుని సంస్థ నుంచి తొలగించే ముందు ఖచ్చితంగా ఒక నోటీస్ ఇవ్వబడుతుంది. మీకు ఎవరికైనా నోటీస్ ఇచ్చారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక కార్మికుడిని రిమూవల్ చేయాలంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా నీకు రిమూవల్ ఆర్డర్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా కోర్టులో విగిపోతుంది. మన రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి లీగల్ ప్రకారం మన కోర్టులో గెలుస్తామని మీరు ధైర్యంగా ముందుకెళ్లాలని మీ యొక్క పోరాటానికి ములిగొండ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆహర్నిశలు మీ వెన్నంటే ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీసీ జేఎస్కి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.